డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. సో ఎండవేడి నుండి తట్టుకోవడానికని ఐస్ క్రీమ్ కూల్గా ఉంటుందని ఐస్ క్రీమ్ తినేస్తూ ఉంటారు చాలా మంది. సో తినే ముందు ఒకసారి ఆలోచించండి, అది ఏ విధంగా తయారు చేస్తారు, ఎంత నీట్నెస్ ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించి తినండి. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇది నేను డైరెక్ట్ నేను చూసిన దాన్ని మీకు చెప్తాను. మా ఇంటికి దగ్గరలోనే ఒక ఐస్ క్రీమ్ తయారు చేసే వాళ్ళు రాజస్థాన్ నుండి వచ్చి మా ఇంటి పక్కన పక్కలోనే ఉంటూ ఐస్ క్రీమ్ తయారు చేస్తూ వాళ్ళు అమ్ముతుంటారు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి రాజస్థాన్ నుండి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఐస్ క్రీమ్లు అమ్మబట్టి దాదాపుగా ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుంది. సో అప్పటి నుండి కూడా వీళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్లు అయితే తయారు చేసి వాళ్ళే సొంతగా తయారు చేసి అమ్మడం జరుగుతుంది. సో అయితే చూడండి, వీళ్ళు తెచ్చేటటువంటి ఐస్ క్రీమ్ తయారు చేయడానికి వీళ్ళు ఐస్ ప్యాక్లను తీసుకురావడం జరుగుతుంది. సో ఈ తీసుకొచ్చినటువంటి ఐస్ ప్యాక్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఉండేటటువంటి ఇంటి ముందల రోడ్డు మీద ఇసుక ఉనుక అంటారు కదా, ఉనుక అంటే తెలుసు కదా. సో ఆ ఉనుకను ఇంటి ముందట చల్లి ఆ ఉనుక మీద ఈ ఐస్ ప్యాక్లను, పెద్ద పెద్ద ఐస్ ప్యాక్లను ఆ ఉనుక మీద పెట్టారు. సో ఈ పెట్టినటువంటి ఐస్ ప్యాక్ల మీద మళ్ళీ ఎక్కడి నుండో తెప్పించినటువంటి ఉనుకను దాని మీద మళ్ళీ చల్లారు. ఎందుకనంటే ఈ ఎండ వేడి నుండి ఐస్ ప్యాక్లు అనేటివి వాటర్ అయి కరిగిపోకుండా ఉండడాని కోసమని మళ్ళీ దాని మీద ఐస్ ఉనుక అనేది చల్లడం జరిగింది. సో అయితే వీళ్ళు ఐస్ క్రీమ్ తయారు చేసుకొని 11 వరకల్లా వీళ్ళు అమ్ముకోవడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒకరోజు ఏమైంది అని అంటే, రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ అక్కడ వీళ్ళు ఐస్ ప్యాక్లు ఏడైతే పెట్టారో ఉనుక చల్లి, సో అక్కడికి ఒక కుక్క అవి ఆ రోడ్ నుండి వెళ్ళడం నేను చూశాను. ఆ కుక్క దానికి దాహం బాగా వేసినట్టుంది. అది ఆ ఐస్ ప్యాక్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళింది. ఆ ప్లేస్లోనికి వెళ్ళి అది అక్కడ ఆ ఐస్ ప్యాక్ల మీద ఉన్నటువంటి ఉనుకు ఉంటుంది కదా, సో ఆ ఉనుకను మొత్తం కాళ్ళతోని తోడి పడేసింది. సో ఆ కాళ్ళతోనే ఆ ఉనుకను తోడి పడేసి ఆ ఐస్ ప్యాక్లు ఏవైతే ఉన్నాయో ఆ ఐస్ ప్యాక్లను ఇది నాకి ఆ కుక్క యొక్క దాహం తీర్చుకోవడం జరిగింది. సో ఇది డైరెక్ట్ నేనే చూశాను, ఎందుకంటే ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇది నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా ఆ కుక్క ఐస్ ప్యాక్ను నాకి తన యొక్క దాహం తీర్చుకుంది. సో ఇది నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు ఐస్ క్రీమ్లు అనేది యథావిధిగా తయారు చేస్తున్నారు. సో తయారు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, నేను ఆ కుక్క ఏ ఐస్ ప్యాక్ను అయితే అది నాకిందో, సో నేను ఆ ఐస్ ప్యాక్ను గుర్తుపెట్టుకున్నాను. సో అదే ఐస్ ప్యాక్ను వాళ్ళు కట్ చేసి దాన్నే ఆ ఐస్ క్రీమ్లో ఏందని అంటే ఐస్ అనేది వేస్తారు కదా, సో అదే దాంట్లోనే ఈ ఐస్ ప్యాక్ను కట్ చేసి వేయడం జరిగింది. సో ఆ కుక్క నాకునటువంటి ఐస్ ప్యాక్ ఏది ఉందో ఐస్ గడ్డ దాన్నే వాళ్ళు అందులో వేయడం జరిగింది. సో ఆ ఐస్ ప్యాక్ మీద ఉనుక చల్లుతారు కాబట్టి ఆ ఉనుకను కడగడానికి కోసమని వాళ్ళు ఒక బకెట్లో వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్తోని ఈ ఐస్ ప్యాక్ను కడుగుతున్నారు. సో ఆ బకెట్ ఎక్కడిదానికి నేను అబ్జర్వ్ చేస్తే, ఆ బకెట్నే వాళ్ళు లాట్రీన్కు వెళ్ళడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ ముఖం కడుక్కోవడానికి కానీ ఆ బకెట్నే యూజ్ చేస్తున్నారు. సో అదే బకెట్లో వాటర్ తీసుకొచ్చి ఆ ఐస్ ప్యాక్లను, ఐస్ గడ్డలను క్లీన్ కడిగి మళ్ళీ దాన్ని ఐస్ క్రీమ్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఐస్ క్రీమ్లు, ఫ్రూట్ సలాడు అండ్ బాదం మీకులలో అదే ఐస్ క్రీమ్ను, ఐస్ ప్యాక్ను యూజ్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటి అని అంటే, ఈ ఐస్ క్రీమ్ తయారు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఆయనకు జలుబు చేయడం కూడా జరిగింది. సో ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేటైనకు అతనికి జలుబు చేయడం జరిగింది. జలుబు చేస్తే అయితే అతనికి ఆ ముక్కులో నుంచి కరగడం జరిగింది. సో అయితే ఈయన ఐస్ క్రీమ్లు నేను తయారు చేసేటప్పుడు చూశాను, ఈ ముక్కులో నుంచి వచ్చే జలుబు అంతా దాన్ని చీమడు అంటారు కదా, సో దాన్ని ఆ ఐస్ క్రీమ్ తయారు చేసే చేతితోనే తీసి పడేసి మళ్ళీ అదే చేతితోని ఇతను ఐస్ క్రీమ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఐస్ క్రీమ్లు అనేది వీళ్ళు నీట్నెస్ లేకుండానే వీళ్ళు ఐస్ క్రీమ్లు తయారు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల హెల్త్కు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ లాస్ట్ టైం ఏమైంది అని అంటే, లాస్ట్ టైం రెయిన్ సీజన్లో
రెయిన్ సీజన్ స్టార్ట్ కాక ముందుకే చాలా మందికి జాండీస్ కావడం జరిగింది. సో దాదాపుగా 170 మందికి జాండీస్ కావడం జరిగింది ఈ విలేజ్లో. ఇంతమందికి జాండీస్ ఎందుకు అవుతున్నాయి, వీళ్ళందరూ తాగేటివి కూడా మినరల్ వాటరే కదా అని నేను అనుకున్నాను. సో అయితే ఈ విధంగా ఎందుకు అవుతుంది అని నేను అనుకున్నాను. ఈ సంవత్సరం నేను చూశాను కాబట్టి వీళ్ళు తయారు చేసే విధానాన్ని చూశాను కాబట్టి. సో లాస్ట్ ఇయర్లో ఇంతమందికి ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది నాకు ఇప్పుడు అర్థం కావడం జరిగింది. సో కాబట్టి మీరు ఒకసారి ఐస్ క్రీమ్ తినే ముందు ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారో ఆలోచించుకొని ఒకసారి తినండి. లేదు అనంటే మీకు చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మొన్న కూడా ఒక ప్లేస్లో నేను పేపర్ చూడడం జరిగింది, ఫుల్ ఐస్లో ఒక బల్లి అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.